Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం. దీన్ని మన రాష్ట్రంలో మత్స్యకార భరోసా దినోత్సవంగా జరుపుకునేందుకు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం ఇక్కడి నుంచి ప్రారంభించేందుకు నా అక్క చెల్లెమ్మల దగ్గరికి, నా అన్నదమ్ముల దగ్గరికి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఇదే మార్గంలో 2018లో కాలినడకన ఇదే మార్గంలో ఇదే మమ్మిడివరం రోడ్డు గుండా వెళ్తూ ఉన్నప్పుడు మీరంతా ఎంతో ఆవేదనతో చెప్పిన మాటలు, మీరు చెప్పిన ప్రతి బాధ నా కళ్ళారా చూశా. మీరు చెప్పిన ప్రతి మాట విన్నప్పుడు నా గుండె తరుక్కుపోయింది. అనిపించింది కూడా, దాదాపుగా 16,000 మంది పైచిలుకు మత్స్యకారులు వాళ్ళకు రావాల్సిన హక్కు కోసమని చెప్పి 5-6 సంవత్సరాలుగా వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నా కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి కూడా లేని ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఇది ప్రభుత్వమా అని చెప్పి నాకు అనిపించింది. ఆ బాధ మీరు పడుతూ ఉన్నప్పుడు ఆ రోజు నేను అన్న మాట కూడా నాకు బాగా గుర్తుంది. ఆ రోజు నేను విన్నాను, ఈరోజు నేను ఉన్నాను అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి మీ అన్నలా మీ తమ్ముడిలా హామీ ఇస్తున్నాను. ఆ రోజు ఇచ్చాను ఆ మాట. ఆ తర్వాత దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడింది. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 5-6 నెలలు కూడా తిరక్క మునిపి మళ్ళీ ఇదే ప్రాంతంలో ఇదే వేదిక మీద నుంచి నా మత్స్యకార అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు నేనిచ్చిన ఆ వాగ్దానాన్ని ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాను, నెరవేరుస్తున్నాను అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. ఆ రోజు నేను చూశాను, ఆ రోజు పడిన బాధలో నేను విన్నాను. మంచి చదువులు చదువుకోలేని పరిస్థితి, తాగడానికి కనీసం మంచినీళ్ళు కూడా సరిగ్గా లేని పరిస్థితులు, పక్క ఇల్లు కూడా సరిగ్గా లేని పరిస్థితులు, సరైన ఆరోగ్య వసతులు కూడా లేని పరిస్థితులు, కష్టపడినా కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా లేని పరిస్థితుల్లో ధర్నాలు చేయాల్సిన అవస్థలు. మన రాష్ట్రంలో అక్షరాల 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నా కూడా బ్రతుకు తెరుపు కోసం ఎక్కడో గుజరాత్ రాష్ట్రానికో మరొక చోటుకో మరొక రాష్ట్రానికో వలసలు పోతా ఉన్న పరిస్థితులు నా కళ్ళారా చూశా. ఇలాంటి పరిస్థితులను చూశాను కాబట్టి ఇచ్చిన మాటకు కట్టుబడి గంగపుత్రుల జీవితాలను మార్చే నిర్ణయాలను ప్రకటించడానికి ఇక్కడికి వచ్చాను అని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా సముద్రంలో చేపల వేట నిషేధ కాలంలో ఆదాయాన్ని కోల్పోయి ప్రతి మత్స్యకార కుటుంబానికి తోడుగా ఉంటాను అని చెప్పి మాట చెప్పా. మామూలుగా ఈ వేట నిషేధ సమయం అన్నది 15 ఏప్రిల్ నుంచి జూన్ 15 దాకా ఉంటుంది.
మనం అధికారం లేకొచ్చేసరికేనే జూన్ మాసమైంది. అధికారం లేకొచ్చిన వెంటనే జూన్ మాసమైంది కాబట్టి ఆ 4000 రూపాయలు అప్పట్లో ఇచ్చేవాళ్ళు ముసిరేసినట్టు, అది కూడా ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా కొందరికి మాత్రమే ఇచ్చే పరిస్థితులు. మనం అధికారం లేకొచ్చేసరికి జూన్ మాసం అయిపోయింది కాబట్టి ఆ నిషేధ కాలం అయిపోయింది అని చెప్పి ఎగరగొట్టేసినా కూడా అడిగే పరిస్థితి ఏముండదు అని చెప్పి కూడా సలహాలు ఇచ్చారు. కానీ నేను అన్నా, మన ముఖ్యమంత్రిగా స్థానంలో కూర్చొని ఉన్నది ప్రజల బాధల్లో భాగస్వాములం కావడం కోసమని చెప్పి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నాం. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకి మంచి చేసే ఆలోచన చేయాలే తప్ప ఎలా ఎగరగొట్టాలి అన్న ఆలోచనను చేయకూడదు అని చెప్పి గట్టిగా చెప్పా. ఈరోజు ఆ ఆలోచనలో భాగంగానే ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే 5 నెలలు కూడా తిరక్కమునిపి నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవం నాడున ఇస్తామన్న, అప్పటిదాకా అరకొరగా ఇస్తా ఉన్న ఆ 4000 రూపాయలను అరకొరగా ఇస్తా ఉన్న పరిస్థితులను, అరకొర మందికే ఇచ్చే పరిస్థితులను మారుస్తూ అక్షరాల 10000 రూపాయలు ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా అందజేయబోతా ఉన్నాము ఈ వేదికపై నుంచి. కాసేపట్లో నా ప్రసంగం అయిపోయిన వెంటనే కంప్యూటర్లో నుంచి తీసుకొని వచ్చినప్పుడు ఆ బటన్ నొక్కుతూనే అక్షరాల లక్షల పైచిలుకు, లక్ష పైచిలుకు ఉన్న ప్రతి మత్స్యకార కుటుంబానికి నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో అక్షరాల 10000 రూపాయలు పడివి మీ ఫోన్ నెంబర్లకు ఎస్ఎంఎస్ కూడా వస్తుంది డబ్బు పడింది అని చెప్పి మాట. మాట చెప్పిన ప్రకారం ఈ హామీని నెరవేర్చగలుగుతున్నాను అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నా. మాట చెప్పిన ప్రకారం అధికారం లేకొచ్చిన వెంటనే 6 రూపాయల దాకా సబ్సిడీ ఇస్తా ఉన్నారు లీటరు, దానిని అక్షరాల 9 రూపాయలకు పెంచుతూ ఈ రోజు నుంచే ఆ కార్యక్రమాన్ని కూడా అమలు చేయబోతున్నాను అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి కూడా తెలియజేస్తా ఉన్నాను. అక్షరాల ఇంతకు ముందు వరకు కూడా డీజిల్కు సబ్సిడీ ఇచ్చేవాళ్ళము అని చెప్పేవాళ్ళే, కానీ ఇచ్చేది అరకొరే, ఇచ్చేదాకా ఇస్తారు అన్న నమ్మకం లేని పరిస్థితులు. ఆ పరిస్థితులను కూడా పూర్తిగా మారుస్తూ అక్షరాల 81 బంకులను ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి మత్స్యకార వేటకు వెళ్ళే ప్రతి మత్స్యకార సోదరుడికి కూడా ఐడెంటిటీ కార్డు ఇచ్చాం. బంకులోకి వెళ్ళి పెట్రోల్, బంకులోకి వెళ్ళి డీజిల్ పట్టేటోటికి పట్టేటప్పుడే ఆ డీజిల్ మీద ఆ సబ్సిడీ సొమ్మును తగ్గించి డీజిల్ అప్పటికప్పుడే పట్టే పరిస్థితిలోకి తీసుకొస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. డీజిల్ పట్టేటప్పుడే మత్స్యకారులకు అక్షరాల 9 రూపాయలు తగ్గించి లీటర్ డీజిల్ మీద సప్లై చేసే పరిస్థితి ఇవ్వగలుగుతున్నాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు చెప్పా, వేటకు వెళ్ళి మత్స్యకారులంతా కూడా వాళ్ళ జీవితాలు ఇంటికి తిరిగి వస్తారో లేదో కూడా తెలియని పరిస్థితిలో గడుపుతా ఉన్న పరిస్థితులు. వాళ్ళ బ్రతుకులు మారాలి, వాళ్ళ బ్రతుకులకు భరోసా కూడా రావాలి అని, వాళ్ళ బ్రతుకులకు భరోసా ఇచ్చే దిశగా అడుగులు వేస్తూ అక్షరాల ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా వేటకు వెళ్ళి ఏదైనా పొరపాటు ఏదైనా జరిగితే ఇది జరగకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, పొరపాటు ఏదైనా జరిగితే అక్షరాల వాళ్లకు 10 లక్షల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాము ఎక్స్ గ్రేషియా అని చెప్పి కూడా చెప్పడానికి కూడా సగర్వపడతా ఉన్నా. ఆ రోజు మాట ఇచ్చాం, ఇదే ముమ్మడి వరంలోనే అక్షరాల 2012లో సముద్రంలో జరిపిన డ్రిల్లింగ్ వల్ల ఇదే నియోజకవర్గంలోనే గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ సంబంధించి డ్రిల్లింగ్ జరపడం వల్ల 8 మండలాలలో 68 గ్రామాలకు సంబంధించి అక్షరాల 5060 పడవలు
చేపలవేటకు వెళ్ళలేకపోయి దీనితో 16,559 మంది మత్స్యకార కుటుంబాలకు జీవన భృతి కోల్పోయి నష్టపోయిన పరిస్థితిలో ఉన్నారు. వీళ్లకు 13 నెలల పాటు ఆ డ్రిల్లింగ్ జరగగా ఆ జీఎస్పీసీ వాళ్ళు, గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ వారు వాళ్ళకి ఇవ్వాల్సిన సొమ్ము 13 నెలలకు గాను కేవలం 6 నెలలు మాత్రమే ఇచ్చి మిగిలిన 7 నెలలకు సంబంధించి 78 కోట్ల రూపాయలు ఎగరగొట్టిన పరిస్థితుల్లో ఆ మత్స్యకారులందరూ కూడా 5-6 సంవత్సరాలుగా వాటి కోసం యుద్ధం చేస్తూ ఉన్న పరిస్థితులు కూడా పట్టించుకోని పరిస్థితిలో ఉంటే ఆ మత్స్యకార సోదరులకు అందరికీ కూడా చెప్పిన మాట ప్రకారం ఇవాళ కూడా ఓఎన్జీసీతో యుద్ధం చేసి ఆ డబ్బులు తీసుకొచ్చే కార్యక్రమం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పోటీ పడతాయి. కేంద్ర ప్రభుత్వం మీద ఏ రకంగా ఒత్తిడి తీసుకొని రావాలనో అది రాష్ట్ర ప్రభుత్వం చేసేది చేస్తుంది. కానీ ఆ డబ్బులు ఎప్పుడో వస్తాయని, అసలు ఎప్పుడు వస్తాయో తెలియవు, వస్తాయో రావో కూడా తెలియని పరిస్థితుల్లో మత్స్యకార కుటుంబాలు మాత్రం అవస్థలు పడకూడదు అనే ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలలు కూడా సరిగ్గా తెరక్క మునిపే ఆ మత్స్యకార కుటుంబాలకు తోడుగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అక్షరాల 78.74 కోట్ల రూపాయలు ఆ 16,500 కుటుంబాలకు కాసేపట్లోనే బటన్ నొక్కి కంప్యూటర్ ద్వారా నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో లేక డబ్బులు పోయేట్టుగా చేస్తున్నాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి ఇప్పటి నుంచే తెలియజేస్తా ఉన్నాను. ఫిషింగ్ జెట్టీస్ కోసం ఆ రోజు అడిగారు, దారి పొడుగున ఫిషింగ్ జెట్టీస్ కావాలి, మత్స్యకార జీవితాలు బాగుపడాలి అని అంటే అడిగారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం జూవెల దినలను ఈ జిల్లాలో ఉప్పాడలోను పాదయాత్రలో ఇచ్చిన మాటల ప్రకారం మచిలీపట్నం దగ్గర నుంచి శ్రీకాకుళం జిల్లాలో మంచినీళ్ళపేట, రాళ్లపేట, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో బియ్యపుతిప్ప, విజయనగరం జిల్లాలో చింతపల్లిలో, నిజాంపట్నంలోనూ కూడా వీటి అన్నింటిలో కూడా రాబోయే రోజుల్లో జట్టీలు కట్టించి ప్రతి కుటుంబానికి కూడా, మత్స్యకార కుటుంబానికి కూడా మేము తోడుగా ఉన్నాము, సానుభూతి పడమని చెప్పి కూడా తెలియజేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. అక్షరాల మత్స్యకారులకు మంచి జరగాలని, మత్స్యకార కుటుంబాలకు సంబంధించి మంచి ఆలోచనలు, వాళ్ళు మంచి ఆలోచనలతో వాళ్ళను గైడ్ చేసే పరిస్థితి రావాలి అని గ్రామ సెక్రటేరియట్లో కూడా సంబంధిత మత్స్యకార గ్రామాలలో 794 మంది గ్రామ మత్స్యకార సహాయకులను కూడా ఈ ప్రభుత్వం గ్రామ సెక్రటేరియట్లలో నియమించి మత్స్యకారులకు అండగా ఉండేందుకు చర్యలు తీసుకుంటా ఉందని చెప్పి కూడా సగర్వంగా వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. వీటి అన్నింటితో పాటు మీ అందరూ కూడా చూస్తున్నారు, గత 5-6 నెలలుగా మన ప్రభుత్వం పనిచేస్తున్న తీరును మీరు గమనించారు. వీటి అన్నింటితో పాటు ఈ 6 నెలల కాలంలోనే గర్వంగా కూడా నేను తెలియజేస్తా ఉన్నాను, దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా కేవలం 6 నెలల తెరక మునిపే అక్షరాల 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఈ 4 లక్షల ఉద్యోగాలలో వీళ్ళందరూ కూడా మీ గ్రామాలలో మీ కళ్ళ ముందునే తిరుగుతూ కనిపిస్తున్నారు. మీ గ్రామాలలోనే, మీ గ్రామ సెక్రటేరియట్లోనే వీళ్ళంతా కూడా కుర్చీలు వేసుకొని వీళ్ళంతా కూడా పనిచేస్తూ ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీ కళ్ళ ఎదుటనే. ఈ 6 నెలలు కూడా తెరక్క మునిపే రైతులకు అండగా నిలిచాము అని చెప్పి సగర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నా. దేశంలో ఎక్కడా జరగని విధంగా రైతన్నలకు అండగా ఉంటూ 46 లక్షల పైచిలుకు రైతు కుటుంబాలకు పెట్టుబడి భరోసా కింద దాదాపుగా 13,500 రూపాయలు ప్రతి రైతన్న చేతులను పెట్టగలిగే పరిస్థితిలోకి దేవుడు దయతో పోగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్పగలుగుతున్నా కేవలం ఈ 5-6 నెలల్లోనే. ఈ 5-6 నెలల్లోనే ఆటోలు తోలుకుంటా ఉన్నా, టాక్సీలు తోలుకుంటా ఉన్నా సోదరులందరికీ కూడా సహాయం చేయగలిగాం.
ఈ ఐదారు నెలల్లోనే ఆగ్రీగోల్డ్ బాధితులకు పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితిలో వాళ్ళ జీవితాలు ఉంటే వాళ్ళందరికీ కూడా నేనున్నాను అని చెప్పి వినిపించే స్వరం పండగ ప్రతి అడుగులోనూ ముందుకు వేస్తూ రాబోయే రోజుల్లో మన బడులన్నీ కూడా నాడు నేడు కార్యక్రమం చూపిస్తూ బడులు ఇవాళ ఉన్న బడుల ఫోటోలు చూపిస్తూ బడులను మార్చిన తర్వాత మళ్ళీ ఫోటోలు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తామని చెప్తా ఉన్నాను. ప్రతి బడిలోనూ ఇక మీదట నుంచి రేపు సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం తీసుకురాబోతున్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. మన పిల్లలు గొప్పగా చదవాలి, మన పిల్లలు ప్రపంచంతో యుద్ధం ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి రావాలి జాబుల కోసం. మన పిల్లలు కేవలం డ్రైవర్ల ఉద్యోగాలకో లేకపోతే వాచ్మెన్ల ఉద్యోగాలకే పరిమితం కాకూడదు. మన పిల్లలు కూడా రేపొద్దున టై కట్టుకోవాలి, మన పిల్లలు కూడా రేపొద్దున కార్లలో ఉద్యోగాలకు వెళ్ళే పరిస్థితి రావాలి. మన పిల్లల్లో నుంచి డాక్టర్లు రావాలి, మన పిల్లల్లో నుంచి ఇంజనీర్లు కావాలి, మన పిల్లల్లో నుంచి కలెక్టర్ల వంటి గొప్ప గొప్ప స్థానాల్లో కూడా కూర్చోవాలి అని చెప్పి ఆరాటపడతా ఉన్నానని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. ఇదే వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో హాస్పిటల్ రూపురేఖలు కూడా మార్చబోతా ఉన్నాము అని చెప్పి కూడా నాడు నేడు కార్యక్రమం ద్వారా గొప్పగా మార్పు తీసుకొని రాబోతున్నాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఒకటే ఒకటి మీ అందరి దృష్టికి తీసుకొని రావాలి, అదేమిటో మీ అందరూ కూడా చూస్తున్నారు. ఇన్నిన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు కంటికి కనపడే విధంగా కూడా చేస్తూ ఉన్నా కూడా ఎలాంటి అపనిందలు వేస్తూ ఉన్నారో మీరంతా కూడా చూస్తున్నారు. ఏ చెడు చేయకపోయినా కూడా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమంలో భాగంగా దుష్ప్రచారం ఎలా జరుగుతూ ఉందో మీరే చూస్తూ ఉన్నారు. తాపత్రయ పడిందల్లా నేను ఒకటే, బ్యాక్వర్డ్ క్లాసులు అని అంటే అది బ్యాక్బోన్ క్లాసులుగా మార్చాలి. ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అని అంటే వెనకబడిన కులాలు కాదు, వాళ్ళను ముందడుగులేకి తీసుకొని పోవాలి అని చెప్పి ఆరాటపడడమే నేను చేసిన తప్పు అన్నట్టుగా ఈరోజు జరుగుతూ ఉన్న దుష్ప్రచారాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ఒకటే ఒకటి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతూ ఉన్నాను, ఇవాళ ఇలా తప్పుగా మాట్లాడుతూ ఉన్న నాయకులను కానీ ఇలా తప్పుగా మాట్లాడుతూ ఉన్న ఆ పత్రికాధిపతులను కానీ ఎప్పుడైనా మీ దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళను ఒకే ఒక్క మాట అడగండి, అయ్యా మీ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు, మీ మనవళ్ళు ఏ మీడియంలో చదువుతూ ఉన్నారు అని చెప్పి ఒక్కసారి గట్టిగా నిలదీస్తూ అడగండి. మీకేమో ఇంగ్లీష్ మీడియము, మా పిల్లలకేమో తెలుగు మీడియము అనడం భావమేనా అని చెప్పి కూడా గట్టిగా నిలదీస్తూ అడగండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇక మీ అందరితో కూడా ఈ వేదిక మీద నుంచి ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా, మీ బిడ్డ మీ మంచి కోసం చేయగలిగిందంతా కూడా చేస్తూ ఉన్నాడు. ఎంతమంది శత్రువులు ఏకమైనా కూడా, ఎంతమంది ఎన్ని అపనిందలు వేసినా కూడా తట్టుకొని నేను నిలబడగలుగుతా. దేవుడు దయ మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ బిడ్డపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ మీ చల్లని దీవెనను కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను.